మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు నా మీద నమ్మకంతో మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్గా అలాగే పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మేనిఫెస్టో ఏ పార్టీకైనా ఓట్లు అడగడానికి మేనిఫెస్టోనే మూల ఆధారం. ఎందుకంటే ఒక ప్రజా మేనిఫెస్టో రూపొందించాలనే నా కోరిక. దీనికి ఇప్పటికే పలువురితో ఉదయం కెళ్ళి చర్చించడం జరిగింది. గాంధీ భవన్లో ఆఫీసులలో కాకుండా ప్రజల వద్దకే నేరుగా వెళ్ళి, ప్రజలంటే ఉద్యోగ సంఘాలు కానివ్వండి, రైతుల దగ్గరికి వెళ్ళి, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి వారితో సమావేశాలు నిర్వహించి, ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి సమావేశాలు నిర్వహించి వారికి వారితో చర్చించిన తర్వాత పలు కోణాలలో ఆలోచించి ఒక మేనిఫెస్టో చేయడానికి నిర్ణయించుకున్నాం. చెప్పినైనా ఒక్కటి తప్ప అన్నీ అమలు చేశాం మేనిఫెస్టోలు, అంటే 100 పాయింట్లు పెట్టింది ఆయన, ఒక్కటి తప్ప అందరి అన్నీ చేశామని. కానీ ఆయన అలా చేసింది ఒక్కటే చేసిండు, 99 విస్మరించిండు. మొదటిది దళిత ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి మీద 14 ఏళ్ళు ప్రచారం చేసి ఆయన మేనిఫెస్టోలో మొదటి పాయింట్ దళిత ముఖ్యమంత్రి చేస్తాం దళితుని అని. రెండవది డబుల్ బెడ్రూమ్స్, ఆ తర్వాత KG-2 PG, దళితుల 3 ఎకరాలు, మైనార్టీల రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్, ఇలా 100 పాయింట్లు చెప్పి ఒక్కటే ఇంప్లిమెంట్ చేసింది. మేము ఆలోచించేది ప్రతి జిల్లాల వారిగా చర్చించి, సమయం లేదు కాబట్టి గరీ చర్చించి ఆ జిల్లా భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, ఆ జిల్లాకు సంబంధించి మేజర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, చిన్న నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి, ఇంకా జిల్లాలో ఉన్న మిగిలిపోయిన సమస్యల్ని కూడా కాన్సెన్స్ వారిగా మేనిఫెస్టోలు రూపొందిస్తాం. అందులో సంక్షేమం సంబంధించిన అంశాలు ఏ తీసుకోవాలని చెప్పి పేదవారితో చర్చించి, షెడ్యూల్ కులాలకు సంబంధించి కానివ్వండి, మైనారిటీలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, అంటే మేధావులు పౌరోక్క సంఘాల నాయకులతోని ఇతర కుల సంఘాలతో నిర్వహించి వారికి ఏ విధంగా పైకి తీసుకురావాలి, వారిని ఏ విధంగా జన జీవ సమంతిలో కలుపుకుంటూ ఎప్పుడు పేదవాడు పేదవాడుగా ఉండకుండా అందరితో సమానంగా ఉండడానికి సంబంధించిన విషయాలు వారితో చర్చించి తీసుకుంటాం. అందుకనే ఈరోజు మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్గా, పబ్లిసిటీ చైర్మన్గా నల్గొండతో పాటు మిగతా అన్ని ప్రాంతాలు పర్యటించి ఈ కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ గెలిపించే వరకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, ఏ చైర్మన్ అడగలేదు, అడిగిన పీసీసీ ప్రెసిడెంట్ 2 సంవత్సరాల కింద అడిగిన రాహుల్ గాంధీ గారిని పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ కేసీఆర్ చేసే మోసాలని, అరాచకాలని, అవినీతిని బయట పెడతామని అప్పుడు అడిగాను పీసీసీ ప్రెసిడెంట్. ప్రచార కమిటీని అడగలేదు, ఈ కమిటీలు కూడా నేను ఏది అడగలేదు. అయినా సరే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనేదే ఒక పదవి, ఆ పేరే ఒక బ్రాండు. రేపు వచ్చే గవర్నమెంట్లో కూడా కీలకమైన స్థానంలో ఉంటాను అంటే ఎమ్మెల్యే ఒకటి చాలు కాంగ్రెస్ పార్టీలో, మంత్రి కూడా అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదు, ఏది పేచి లేదు. మేము చెప్పిన రాహుల్ గాంధీ గారు మన ఢిల్లీ కలిసిన చెప్పిండు, మొత్తం ఇంపార్టెంట్ కాదు, మనకు గెలిచే స్థానాలు మనం వదిలిపెట్టొద్దు, వాళ్ళు బలం ఉన్న దగ్గర వాళ్ళకి ఇవ్వండి, గెలిచే స్థానాలు ఇవ్వద్దు, మనం ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిన, మేము కూడా రాహుల్ గాంధీ గారికి అదే చెప్పినాం, తప్పకుండా గెలుస్తున్నాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రతి జిల్లాలో కూడా 7-8 స్థానాలకు ఉన్నాం, అంటే 60-70 మధ్యలో ఉన్నాం, 50-60 స్థానాలు అయితే ఖచ్చితంగా 60 లోపు ఉన్నాం మేము, 50 నుంచి 60 మధ్యలో ఉన్నాం. కేసీఆర్ ఒక 30 మధ్యలో ఉన్నాడు, క్లియర్గా ఉన్నాయి. మా ప్రచారం పెరిగితే ఆయన తగ్గుతాయి, మాకు పెరుగుతాయి.